గౌరవనీయులైన ఏపీ చంద్రబాబు నాయుడు గారికి. ఏదైతే ఇప్పుడు మీకు మిత్రులందరూ శత్రువులు అయ్యారో, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు, అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. ఒక అపోజిషన్ లీడరు మిమ్మల్ని విమర్శిస్తున్నాడు, ఓకే. ఇక్కడ మిత్రుడు శత్రువు అయిపోయాడు మోడీ గారు. ఇక్కడ కేసీఆర్ ఇండైరెక్ట్గా మీకు శత్రువు. ఇక్కడ పవన్ మీ దగ్గర ఉన్నవాడు, పవన్ కూడా మిమ్మల్ని విమర్శనం ఎక్కువ అయ్యాడు. ఇక ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా మీరు చెప్పడం జరిగింది. తర్వాత ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నారు. ఇప్పుడు శత్రువు శత్రువు మిత్రుడు, మిత్రుడు శత్రువు, ఇలా రకరకాలుగా ఈక్వేషన్స్ మారిపోయినాయి. మీరు ముఖ్యంగా ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి. విశాఖపట్నంను మంచిగా డెవలప్మెంట్ చేయండి. అలానే కర్నూలు కూడా మంచిగా డెవలప్ చేయండి. కర్నూలులో ఇండస్ట్రీస్ రావడానికి చాలా, మీరు మొన్న రీసెంట్లీ ఒక సిమెంట్ కంపెనీ రామ్కో వల్ల దాని గురించి ఒక మీటింగ్కు నేను కూడా వెళ్ళాను. అక్కడ ఒక చిన్న సమస్యలు ఉన్నాయి. అక్కడ అలిగేషన్ వాటర్ను చేయాలని సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. అధైర్యపడక ధైర్యంతో ముందుకు సాగాలని, ప్రజల సమస్యలే తమ ఎజెండాగా, నీటిపారుదల ప్రాజెక్టులను త్వర త్వరగా కంప్లీట్ చేయాలని, నదుల అనుసంధానం అనేది ఏ ఒక్కరికి అర్థం కాలేదు కానీ మీరు చేసిన పట్టుసీమ అనుసంధానము డెల్టాకు నీళ్ళు ఇచ్చి అక్కడికి పోయేటువంటి నీళ్లను ఇక్కడ రాయలసీమ మళ్లించారు. కానీ ప్రజలకు తెలియంది, రాజకీయ నాయకులకు, అపోజిషన్కు తెలియని విషయం ఏంటంటే, గోదావరి నీళ్లు రాయలసీమ ఇస్తే అంటే నాలాంటి వాళ్ళు కూడా చాలా రహస్యాన్ని ఛేదించలేకపోయారు. మీ యొక్క మేధస్సుకి సంతోషము. అదేవిధంగా ఇప్పుడు మీరు నిరుద్యోగ భృతి కొంత ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు, మంచిది. అలానే కొంత రిక్రూట్మెంట్ కూడా చేయాలని కోరుతున్నాను. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉండేటివి కొంచెం కొంచెం వాగ్దానాలు నెరవేరుస్తున్నారు. అయితే ఈ వాగ్దానాల్లో పూర్తి స్థాయిలో నెరవేర్చాలంటే ఈ వేల కోట్లు డబ్బులు కావాలి. ఆ డబ్బులు రావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ అవి మీ చేతికి అందాలంటే చాలా టైం పడుతుంది. రకరకాల యొక్క ప్రాబ్లమ్స్, కొత్తగా రాష్ట్రము, ఈ రకరకాల ఇబ్బందులు, ఆ ఇబ్బందుల నుండి అధిగమించాలని నేను కోరుతున్నాను. మీరు ఏదైతే నవనిర్మాణ దీక్ష పెట్టారో చాలా బాగుంది. మీరు విజయవాడలో మొదలుపెట్టి ప్రతిజ్ఞ చేపించారు. ఆ ప్రతిజ్ఞ ప్రాణాలనే ప్రజలు కూడా ఇన్వాల్వ్ కావాలని కోరుతున్నారు. ప్రతిదానికి ప్రజలే కదా ఇన్వాల్వ్ కావాల్సింది. కాబట్టి మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా మీకు కొంత కర్నూలు జిల్లాను బాగా డెవలప్ చేస్తూ, రాయలసీమలో అనంతపూర్, కడప, చిత్తూరు, మీరు చిత్తూరు వాసి కావున కర్నూలులో ఎక్కువ పరిశ్రమలను శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే జైరాస్టీల్లో ఉంది. లోకల్ ఎంప్లాయ్మెంటు, వాటరు, తర్వాత చిన్న చిన్న కాంట్రాక్ట్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ స్థానికులకు ఇప్పించాలని, తర్వాత అక్కడ ఈ ఆల్ట్రోటెక్, పెన్నా, ఇంకా కొన్ని పరిశ్రమలకు నీళ్ళ అలిగేషన్ లేక భూగర్భ జలాల నుంచి వాడడం వల్ల రైతులకు ఇబ్బందిగా ఉంది. అది ఏదైతే అవుకు నుంచి మెట్టుపల్లి, అక్కడి నుంచి నీళ్లు రిజర్వాయర్ అని చెప్పి అందులో చెప్పడం జరుగుతుంది. దాన్ని ఆ విధంగా తొందరగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత కాంపెన్సేషన్ గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి, దాన్ని కూడా పరిష్కరించండి. అయితే నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, పర్యావరణ అనుమతులు దాదాపుగా టైం పడుతుంది కాబట్టి రామ్కో వాళ్లకు ఈ సంవత్సరం కూడా రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. నమస్తే, ఇంతటితో విరమిస్తున్నాను.